ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు చాక్లెట్ చిప్ కుక్కీస్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి ఒక 100 grams బటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్తోనే యాడ్ చేశాను. అలాగే 1/2 కప్పు బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను. బ్రౌన్ షుగర్ లేకుండా ఉంటే రెగ్యులర్ వైట్ షుగర్ అయినా తీసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బటరు షుగరు అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 egg crack చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ని ఇష్టపడని వాళ్ళు 1 3 tablespoon పాలును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 teaspoon వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ కూడా లేకపోతే ఇలాచీనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే బాగా పేల్ వైట్ కలర్ వచ్చేంత వరకు 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా విస్కర్తోటే ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇలాగా పేల్ వైట్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 1/2 కప్పు మైదాని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి స్పాచులా తోటే. ఇలాగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్పాచులా తీసేసి మనం చేత్తోటే మంచిగా చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా అంటే కలుపుకోవాలి. కాకపోతే ఇది కొంచెం స్టిక్కీగా వస్తుంది. చూడండి, అంతా ఈ పొడి పిండి అంతా బటర్లో షుగర్లో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇందులోకి 1/4 teaspoon బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఇదంతా ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి నేను 1/4 కప్పు చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. లేదంటే ఇందులోకి డార్క్ చాక్లెట్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1/2 hour పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనము అంత లోపల ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకుందాము. ఆయిల్ రాసేసుకొని నేను అవెన్లో కాకుండా స్టవ్ మీద చేస్తున్నాను. ఆయిల్ రాసేసుకొని దాంట్లో పైన పొడి పిండి చల్లేసుకోవాలి. మనము కుక్కీస్ని ఏమి అంటుకోకుండా ఉండడానికి ఇలాగా పౌడర్ని చల్లుతాము. ఇలాగా 1/2 hour అయిన తర్వాత మనకి పిండి కొంచెం గట్టి పడుతుంది. ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో తీసుకున్నామంటే మనకి అన్ని కుక్కీస్ ఈవెన్గా వస్తాయి. ఇలాగా బాల్ లాగా చేసేసుకొని ఈ ప్లేట్లో ముందుగా మనం ఏదైతే పొడిని వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత పైన నుంచి కొన్ని చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 5 minutes పాటు హీట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఆ ప్లేట్ని పెట్టేసుకొనేసి 15 to 20 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 15 to 20 minutes తర్వాత మనకి కుక్కీస్ మంచిగా రెడీ అయిపోతాయి. కావాలంటే ఒకసారి ఫోర్క్ తోటే ఇలా జరుపుకున్నారంటే బాటమ్ చూస్తే మనకి ఈవెన్గా కుక్ అయి ఉంటుంది. ఇలా కుక్ అయిందంటే మనకి కుక్కీస్ రెడీ అయిపోయినట్టే. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, అలాగే కొంచెం మారిందంటే గట్టి పడిపోతాయి. మరి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.